मुख्यमंत्री గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లకు సంబంధించి మొత్తం మొదటి క్యాబినెట్స్ లోనే వాళ్ళకి 18000 రూపాయల జీతం చేయటం వాళ్ళ సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచన చేయటం జరిగింది. మేము కూడా ఈ రోజు కార్పొరేషన్ ని ఈ రోజు ముఖ్యంగా కార్మికుల గురించి ఎందుకంటే కార్మికులు చేసే కష్టం అంతా ఇంత కాదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుండే వాళ్ళు వాళ్ళు చేసే పని ఎవరు కూడా చేయరు. అట్లాంటి ముందు ఉండి ఈరోజు పారిశుద్ధ్యం మీద మన నగరాలు ప్రశాంతంగా ఉండేదాని మీద చేసిన కార్యక్రమం సందర్భంగా నెల్లూరు నగరంలో అటు రూరల్ శాసనసభ్యులు కావచ్చు నేను కావచ్చు కమిషనర్ గారు అలాగే అధికారులందరూ కూడా సమష్టిగా నెల్లూరు నగరం బాగుండాలని కార్మికులకి ఏ విధంగా ఇబ్బంది రాకూడదు వాళ్ళకి అనేక రకాలుగా ఈరోజు వాళ్ళకి కోటి రూపాయలకు సంబంధించి వాళ్ళకి ముందు నుంచి కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చేది కానీ క్రమేణ తర్వాత ఆపేశాను. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి బట్టలు చెప్పులు ఆయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కూడా వాళ్ళకి ఏమైనా మెరుగైన చేయాలి. అలాగే పిఎఫ్ ఏఎస్ఐలకు సంబంధించి కూడా ఆగిపోయి ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒక సెపరేట్ సెల్ పెట్టి రోజుకి ఒక 50 మంది కార్మికుల కుటుంబాలను తీసుకొని వాళ్ళకి ఏ సంక్షేమం ఆగిపోయింది పిఎఫ్ దగ్గర నుంచి అన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ వాళ్ళకి నీట్గా చేసే కార్యక్రమం కూడా పూర్తిగా తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు కోవిడ్లో ముందుండి ఆ రోజు మొదటి ఫేజ్ కానీ రెండో ఫేజ్ కానీ ముందు చేసిన కార్మికులు ఈరోజు ఈసారి 11 మంది చనిపోయారు. వాళ్ళకి కూడా కార్పొరేషన్ నుంచి సాయం ఉంటుంది. అలాగే కాకుండా పార్టీ తరపు నుంచి కూడా మా తరపు నుంచి కూడా కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా ఎంత చేయాలన్నది కార్పొరేషన్ నుంచి కూడా సాయంకాలం డిసైడ్ చేసి వాళ్ళకి కూడా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆ కుటుంబాలకి కార్పొరేషన్ అండగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా కూడా కార్మికులకు సంబంధించి కోవిడ్ తగ్గంగానే అన్ని పార్టీలకు సంబంధించి ఇద్దరం శాసనసభ్యులు అధికారులని పెట్టుకుని ఇంకా కూడా అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం. కార్మిక సంఘ నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకుంటాం. వాళ్ళందరి ప్రతి సమస్యను కూడా దగ్గరగా ఉండి తీర్చి ఎందుకంటే వాళ్ళ సమస్యలను తీరుస్తూ లక్షలాది మంది 7 లక్షల పైచీలుకున్న కార్పొరేషన్కి సంబంధించి ప్రజలు ఆరోగ్య పారిశుద్ధ్య దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోవిడ్ కానీ రాక వాయిదా పడింది తప్పకుండా ఎన్నికలు ఈ కోవిడ్ ఒక 15-20 రోజుల్లో కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత దాన్ని కూడా మేము దృష్టి వారిస్తాం. వాళ్ళకి ఇంకా కూడా సంక్షేమం ముఖ్యంగా నెల్లూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్లోనే ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇంకా కూడా ఇంకా కొన్ని ఆలోచన చేసాం వాళ్ళకి కూడా కమిషనర్ గారు కూడా ఒక 2-3 వాళ్ళకి హెల్త్కి సంబంధించిన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అన్నీ కూడా ఒక 10 రోజుల లోపలే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం. చేసి ఆ కార్మికులకు కూడా ఇంకా కూడా మంచి మెరుగైన చేసే కార్యక్రమం చేస్తాం.